నిర్దవాల్ నుంచి జనసేన తరపున పోటీ చేయడానికి తన పేరును ఖరారు చేసిన జనసేన టీడీపీ అధినేతలకు కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. గత 5 ఏళ్లుగా నిర్దవాల్ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, అభివృద్ధి కోసం సంపూర్ణమైన కృషి చేస్తానని ఆయన తెలిపారు. 3 పార్టీల మేలు కలుగునటే నిర్దవాల్ నుంచి పోటీ చేస్తున్నారని, కూటమిలో సమీకరణాల వల్ల రాజమండ్రి రూరల్ టికెట్ తనకు ఇవ్వలేకపోయారన్నారు. నిర్దవాలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నాయకులు సినీ నిర్మాత భోగవల్లి ప్రసాద్, బీజేపీ శ్రేణుల సహకారంతో నిర్దవాల్లో విజయం సాధిస్తానని దుర్గేష్ తెలిపారు. శాసనసభ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిడదవోలు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనేటువంటి మాట గడిచిన 5 సంవత్సరాలుగా గట్టిగా వినబడతాం. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సమస్య